పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారట చంద్రబాబు భార్య. నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ అయితే ఓదార్చినట్టుగా తెలుస్తోంది. ఏమి బాధకు పడకండి అమ్మ, మీకు ఖచ్చితంగా నేను మద్దతిస్తాను. జనసేన పార్టీ తరపు నుంచి విజయవాడకి వెళ్ళి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదామంటూ మరి చెప్పినారట పవన్ కళ్యాణ్. సో మొత్తానికి చంద్రబాబు విషయంలో అయితే, సో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పవన్ కళ్యాణ్ని సహాయం కోరింది. ఆల్రెడీ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ తన మద్దతును చంద్రబాబుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఎంతో ఎమోషనల్ అయ్యారట చంద్రబాబు. మొత్తానికి నేనున్నానంటూ మరి ఓదార్పు చెప్పినట్టుగా అయితే సమాచారం. అనారోగ్యంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని ఈ నేతృత్వంలో ఆయన అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు తరలించారు. సిఐడి ఈడీ కేసులు ఈ వయసులో ఆయనకు అవసరమా? మరి ప్రభుత్వం ఏ రకంగా అయితే హింసలు పెడుతుందో చూస్తూనే ఉన్నాం కదా అంటూ ఆమె ఎంతో ఎమోషనల్ అయింది. ఇటీవల చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్స్ కూడా మరి చూపించి ఆమె కన్నీళ్లు పెట్టుకోగా, సో పవన్ కళ్యాణ్ ఇవేవి కూడా అవసరం లేదు, రిపోర్ట్ లో కనీసం చంద్రబాబు గారి పేరు కూడా లేకుండా అరెస్ట్ చేశారంటే మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏ రకంగా అయితే టార్గెట్ పెట్టున్నారనేది అర్థమవుతోంది. కేంద్రం సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఈ విషయం గురించి మరి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడతామని, బీజేపీ కూడా ఇప్పుడు దీనిపై మద్దతు ప్రకటిస్తోందని, మీరేం మరి అవ్వకండి, మీరు కూడా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, విజయవాడలో ఖచ్చితంగా సిఐడి కార్యాలయం ముందర మరి తెలుగుదేశం జనసేన కలిసి ఆందోళన చేపడుతుందని, బీజేపీ సంపూర్ణ సహకారం ఉందని, త్వరలోనే ఆయన క్లీన్ చిట్తో బయటకు తీసుకొస్తాం, మీరు ధైర్యంగా ఉండనంటూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి మాటిచ్చారట పవన్ కళ్యాణ్.